కదా కింద ఏరు పైన ఆకు ఈ మొత్తం చెట్టు చుక్కను గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇందాక చెప్పాను కదా వంశ పారంపర్యం ఉదాహరణ చెట్టు అనుకున్నాం. చెట్టు అంటే ఏరుకు వచ్చినా ఆకు వచ్చినా చెట్టు అంతా షుగర్ వచ్చినట్టే. అంటే మధ్యలో అవ్వ తాత, పెదమ్మ పెదనాయన, మేనమామ మేనత్త, అమ్మ నాన్న, వాళ్ళ అక్క జిల్లు అన్నదమ్ముళ్ళు, మన అక్క జిల్లు అన్నదమ్ముళ్ళు, ఇవన్నీ కలిపి శాఖోపశాఖలైనటువంటి ఈ వంశ వృక్షంలో ఎవరుకున్నా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు షుగరు నాకెందుకు వస్తుందా, నేను బలంగా వల్లా, నేను దిట్టంగా వల్లా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ షుగర్ ఉండే వాళ్ళు పరీక్ష చేయించుకున్నారు, నేను దిట్టంగా ఉండాలే అనుకున్న వాళ్ళు పరీక్ష చేయించుకోవాలి, అంతే తేడా. ఇక్కడ 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా వంశ పారంపర్యంగా షుగర్ కానీ ఉంటే, ఇవి ఒక్కరికి ఉంటే ప్రతి ఒక్కరు ఆ ఇంట్లో కూడా పరీక్ష చేయించుకోవాల్సిందే. లేదు, చాలా సంతోషం, ఈ సంవత్సరం రాలేదు, వచ్చే సంవత్సరం చేయించుకోండి, ఆ సంవత్సరానికి వచ్చింది, అదే ప్రారంభం. ప్రారంభమైన రోజు నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రతో పని లేకుండా 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కేవలం జీవన శైలితోనే మనం షుగర్ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జీవన శైలి గురించి, దాని అదుపు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ దాని దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చినటువంటి ఆ షుగర్ చుట్టూ అవగాహన కలిగించుకోవడానికి మనం తప్పనిసరిగా పెద్దోళ్ళు వచ్చేటువంటి షుగర్ల గురించి మాట్లాడుకోవడానికి ఇవన్నీ కూడా పనికి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, షుగరు 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ షుగర్ గురించి ప్రతి సంవత్సరం టెస్ట్ చేయించుకోవాలి. చేయించుకున్నాం, మందులు తగ్గించుకొని మిగతా జీవనశైలి పెంచుకొని మనం ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. బాయ్. ఓకే సార్. మూడో రకం షుగరు, ఫస్ట్ది బాలమధుమేహం, రెండోది పెద్దలకు వచ్చే షుగర్. ఫస్ట్ది టైప్ 1, రెండోది టైప్ 2, మూడోది గర్భవతులకు వచ్చే షుగర్. గర్భవతులకు వచ్చే షుగరు 1000 మందిలో 10 మందికి ఖచ్చితంగా షుగర్ ఉంటుంది, నో డౌట్. దాన్ని మనం ఏం చేయలేం. ఎందుకు చెప్తున్నానంటే గర్భవతిగా ఉండేటప్పుడు ఆ శరీరంలో జరిగేటువంటి హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్, ఈ ఇన్సులిన్, ఇవన్నిటి యొక్క ఆ 6 హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల కలిగేటువంటి ఇది. దీని అంతటినీ మనం కంట్రోల్ చేసుకోలేదు థైరాయిడ్ హార్మోన్. ఏది ఏమైనా హార్మోన్ల యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల ఈ షుగర్ వస్తుంది. కనుక మనం దీని అర్థం చేసుకోవడానికి గర్భవతిగా ఉండేటప్పుడు వాటి యొక్క ప్రభావం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి గర్భవతిని కూడా గైనకాలజిస్టు, డాక్టర్మ్మ షుగర్ ఉందా లేదా అని చెప్పిన ప్రతి ఒక్కరిని పరీక్ష చేయాల్సిందే. ఉంది, మాతల పనిచేయు, ఆమె కానుపోయిన దాకా ఇన్సులిన్ వాడుకోవాల్సిందే. ఇన్సులిన్ వాడుకున్నాం, కానుపోయింది, ఇది కనపడదు, ఆమె షుగరు ఒక లక్షణం కూడా కనపడదు, లక్షణం కాదు, షుగరే కనపడదు, కంట్రోల్లో ఉంటుంది. అయితే తర్వాత పెద్ద అయిన తర్వాత 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో షుగర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి పూర్తి అవగాహన పెంచుకుంటే గర్భవతులకు షుగర్ వస్తుంది, నో డౌట్. వచ్చింది, కానుపోయిన తర్వాత పోతుంది, నో డౌట్. అదైన తర్వాత 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో వచ్చే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా అవగాహనతో కూడుకున్నటువంటి అంశాలు. కనుక తప్పనిసరిగా మనం గర్భవతుల్ని ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా మాత్రమే మనం వాళ్ళని కానుపోయిన దాకా బిడ్డని తల్లిని రక్షించుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల మనం చిన్నపిల్లల్ని, అట్లా పెద్దోళ్ళని, మధ్యలో గర్భవతుల్ని, వీళ్ళందరినీ కూడా షుగర్ సంబంధించిన విషయాల గురించి అవగాహన చెప్పి, వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి, మనం మందులు తగ్గించి, మాటలు ఎక్కువ చెప్పి, కౌన్సిలింగ్ చేసి వాళ్ళు రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.